ఐట అప్డేట్స్ చూద్దాం. వాయుగుండం ప్రభావంతో చెన్నై తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై రేణిగుంట ఎయిర్పోర్ట్ రన్వేలపైకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో చెన్నైకి రావాల్సిన 6 విమానాలను రద్దు చేశారు. అలాగే మరికొన్నింటిని దారి మళ్లించారు. అటు హైదరాబాద్ నుంచి రేణిగుంట రావాల్సిన ఇండిగో విమానాన్ని సైతం దారి మళ్లించారు. రైట్, రేణిగుంట రన్వేపై భారీగా వర్షపు నీరు చేరుకున్న పరిస్థితిలో విమానాలను దారి మళ్లించినట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, వాయుగుండం కారణంగా ఇటు చెన్నై అలాగే ఇటు రేణిగుంట తిరుపతి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో ఏకధాటిగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. దాని కారణంగా అక్కడికి దిగాల్సినటువంటి ఇటు చెన్నైలోను ఇటు తిరుపతిలోనూ దిగాల్సినటువంటి విమానాల ల్యాండింగ్ కు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో అనేక విమానాలను కూడా చెన్నైకి వెళ్లాల్సినటువంటి విమానాలను కూడా రద్దు చేస్తున్నారు. అలాగే రేణిగుంట వెళ్లాల్సినటువంటి ఇండిగో విమానాలు కూడా దారి మళ్లించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి వాతావరణం వాయుగుండం కారణంగా తీవ్రమైనటువంటి వర్షాలు ఇటు రేణిగుంటలోను అటు తిరుపతిలోనూ ఏకధాటిగా కురుస్తున్నాను. దాని ఫలితంగానే ఈ రకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. సో అక్కడ నియరెస్ట్ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ చేసి మళ్ళీ వారిని ఇతర మార్గాల ద్వారా వారిని వారి వారి గమ్యస్థానాలకు చేర్చే దిశగా ఎయిర్లైన్స్ తగినటువంటి చర్యలు తీసుకుంటుందని ఎయిర్లైన్స్ అధికారులు వెల్లడిస్తున్నారు. వెంకటేష్, అంటే ఇక మీద ప్రయాణించాల్సిన విమానాల సంగతికి సంబంధించి షెడ్యూల్ అయినా ప్రకటించారా, లేకపోతే ఓవరాల్ గా క్యాన్సిల్ చేశారు? ఇప్పుడు క్యాన్సిలేషన్స్ అవుతున్నాయి. అలాగే కొన్నిటిని అలాంటి మార్గ మధ్యంలో ఉన్న వాటిని డైవర్ట్ చేస్తున్నారు. సో వాతావరణం ప్రతికూలంగా ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ పెద్ద ఎత్తున ఏకధాటిగా కంటిన్యూస్ గా వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో విమానాలు ల్యాండింగ్ చేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అలాగే రన్వే పైన కూడా పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయినటువంటి కారణంగా ల్యాండింగ్ అనేది సాధ్యం కావడం లేదు. సో ఇటువంటి సమయాల్లో చాలా పరిస్థితులు ముందే గమనించి చాలా విమానాలన్నిటి కూడా రద్దు చేసే సందర్భం మనకు కనబడుతుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.